Hi friends, welcome back to our channel Bhavani Vlogs 112. Meela evaraina first time maa video chustunnattaithe maa video ni like cheyandi, share cheyandi, alage comment kuda pettandi. Ee roju evening vlog anamata idaithe papa tho pattu anamata inka papa aithe akkada koochoni unnadi aadukunta unnadi aadukodam ante akkada kinda unna ginnalanni kinda vadistha undannamata. సో వాళ్ళ అన్నయ్యది స్లేట్ ఉంటే ఆ స్లేటును స్లేట్ పెన్సిల్ కావాలంట తనకి స్లేట్ పెన్సిల్ కోసం ఏడుస్తూ ఉంది ఇవ్వమనేసి నేనేమో ఇవ్వను నోట్లో పెట్టుకుంటుంది అనమాట అందుకనేసి ఇవ్వను అనేసి అంటే ఏడుస్తూ ఉన్నది స్లేట్ పెన్సిల్ తీసేసి దాచిపెట్టిన అనమాట పక్కన దాచిపెట్టిన దాన్ని అది కావాలనేసి ఏడుతూ ఉన్నది స్లేట్ ఒకటైతే ఇచ్చేసిన దాంతో ఆడుకుంటూ ఉన్నది కొన్ని గిన్నెలు ఉంటే అవి అయితే తోమేస్తున్నా మా హస్బెండ్ వచ్చిందనమాట నీళ్ళు పెట్టామనేసి అంటే గ్యాస్ మీద అయితే వాటర్ అయితే పెట్టేసిన గిన్నెలు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానమాట పాప మాత్రం ఆడుకుంటుంది వాటితోటి స్లేట్ తోటి అట్లనే గిన్నెలన్నీ కింద మొత్తం కింద పడిస్తూ ఉందన్నమాట ఒకటే సౌండ్ చేస్తూ ఉన్నది పాప గోల గోల చేస్తుంది బాబు అయితే పడుకున్నాడు పాప లేసే ఉంది బాబు ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళినప్పుడు పడుకోకుంటే అక్కడ ఇంటికి వచ్చినాక తొందరగా నిద్రపోతాడనమాట బాబు ఒకవేళ స్కూల్కి వెళ్తే మాత్రం అదే స్కూల్లో పడుకోకుంటే ఇంటికి వచ్చి తొందరగా పడుకుంటాడనమాట అందుకనే నేను రావరే స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అన్నమే పెడతాను నేను ఎక్కడ పడుకుంటాడో ఏమో అనేసి మా పాప చూడండి ఇప్పుడు ఇప్పుడే నడుస్తుందన్నమాట పాప అయితే ఆడుకుంటా ఉన్నది తను నడవడమే ఎక్కువ అంటే ఇంక అందులోనే ఉరుకుతుంది అనమాట ఆమె నడుస్తూ ఉంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న మంచిగానే నడుస్తుంది కింద ఏమీ అంత పడట్లేదు అనమాట ఎక్కువ అంబాడట్లేదు కూడా లేచి నడుస్తూ ఉందన్నమాట పాప ఇంకా వెజిటేబుల్స్ అయితే ఆలుగడ్డలు తీసుకొస్తే వండుతున్నాను అవే నేనైతే కట్ చేస్తున్నాను అనమాట అవి పైన మొత్తం పొట్టయితే తీస్తున్నాను కింద ఇక పాప ఏడుస్తుంది అనేసి కింద కూర్చొని కట్ చేద్దామని కత్తిపీటతోటి కట్ చేసిన అనమాట అదైతే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే పాప ఫోన్ కింద పడేస్తూ ఉంటుంది అనేసి మళ్ళీ నేనైతే షూట్ చేయలేదన్నమాట ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తామనేసి మొత్తం పొట్ట అయితే తీసేస్తున్నాను వాటిది అట్లనే పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చింది అనమాట అవి కూడా కట్ చేసి పెట్టేసుకుందాం అనేసి అన్నీ తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ అయితే వండుతున్నానండి మళ్ళీ పిల్లలు వేసి ఏడుస్తారు కదా అనేసి ఎమ్మటెమ్మట చేసుకుంటా ఉంటా కిచెన్లోకి వెళ్ళిందంటే నేను ఇంకా పని మొత్తం కంప్లీట్ కావాలన్నట్టు అట్లా అయితేనే వెళ్తా ఎందుకంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా మళ్ళీ ఎమ్మటెమ్మటే అన్ని పనులు చేసుకుంటే అయిపోతుంది వాళ్ళకి అన్నం తినిపించేసి పడుకోబెట్టచ్చు అని పాప పాలు తాగింది అన్నం పెడితే కొంచెం తిన్నదనమాట తినేసి ఇక పడుకుంది పాప అయితే కర్రీ అయితే అవుతుందన్నమాట మీరేం కర్రీ వండిరు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట ఇంకొక పర్సన్ చూడడానికి వీలుంటుంది నాలాగా ఇంట్లో ఉండి తన కాళ్ళ మీద తను నిలబడాలని నేను అనుకుంటాం కదా ఎవరేమైనా మన కాళ్ళ మీద మనం నిలబడాలనేసి సో నేను అలా అనుకుంటున్నా నా కాళ్ళ మీద నేను నిలబడాలనేసి అందుకే కొంచెం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తేనే మాకు మంచి మంచి వీడియోస్ తీయడానికి వీలు ఉంటుంది అన్నమాట కర్రీ అయితే అయిపోయిందనమాట ఇంకా దాంట్లో సాల్ట్ అలాగే పసుపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎక్కువ వీడియోలలో మాట్లాడడానికి కూడా రాదనమాట జస్ట్ వీడియోస్ అయితే తీస్తున్నాను అంటే కొంచెం ఇంకా తీస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది కదా ఏం మాట్లాడాలి ఏంటి అని మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదైనా టాపిక్ గురించి నేను మాట్లాడాలని అనుకుంటే మీరు ఒకవేళ నా ఆలోచనలు ఎలా ఉంటాయి ఏంటి అని దీని గురించి దాని గురించి ఒకసారి అడగండి మీరు కూడా నేను ముందు వీడియోలలో
నేను కూడా వాయిస్ ఇస్తాను అన్నమాట దాని గురించి దీని గురించి అనేసి వండు అంటే వంటే అవుతుంది కదా నా ఇక్కడ సిరీస్ అన్నీ నా మొత్తం కిచెన్కి సంబంధించినవి ఉంటున్నాయి కదా. ఒకవేళ మీరు అలా ఏమన్నా అనుకుంటే నేను అలా మాట్లాడగలుగుతా చూస్తా ఆ టాలెంట్ నాదా నా దగ్గర ఉందా లేదా అనేసి దేని గురించి అయినా మాట్లాడాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే ఎవరైనా విశేషం ఉంటే కూడా చెప్పండి, బర్త్డే విశేషం అయినా యానివర్సరీ అయినా ఉంటే చెప్పండి, విజ్ చేస్తా ఖచ్చితంగా నా ఛానల్ తరపున అయితే నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా రైస్ కూడా కడిగేసి అయితే నేనైతే పెట్టేసుకున్నాను అనమాట, అవుతుంది కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ టిఫిన్కి అనేసి నేను బోండా చేద్దామనేసి అనుకున్నా, అందుకే ఇంకా దానికి మైదా పిండి ఇంకా మొత్తం కలిపి పెట్టేసుకున్నా మినపప్పు నానబెట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.